రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమాభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారని రామరాజ్యాన్ని తలపింపజేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్రామ్ అన్నారు. బుధవారం నగరంలో 41-42 డివిజన్లలో 2 కోట్లతో చేపట్టిన సీసీ రహదారుల అభివృద్ధి పనులకు ఎంపీ భారత్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంటే ప్రజల పాలన అన్నారు. జగనన్న నాయకత్వంలోని వైసీపీ పాలనలో కులాలు ప్రాంతాలు రాజకీయాలు పార్టీలు అనేవి ఉండవన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. నగరంలోని 41వ వార్డులో ఏపీ పేపర్ మిల్లు గోడకు ఆనుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కైలాస భూమి వరకు దాదాపు 700 మీటర్ల పొడవున సీసీ రోడ్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. అలాగే 37, 38, 42 డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. జన్మభూమి కమిటీలు అయితే జలగల్ల జనాన్ని పీల్చుకుని పిప్పి చేసేవారని, అదే జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పైసా అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. అవినీతి అక్రమాలు అంటే అన్ని వేళ్లు టీడీపీ వైపే చూపిస్తాయని, ఒకటంటే ఒకటి తాను ఎవరి వద్దనైనా కమిషన్ తీసుకున్నట్లు చూపించగలరా అని ఎంపీ భారత్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షుడు ఆడాపా శ్రీహరి, మార్గాని సురేష్, పీతా రామకృష్ణ, పోలు విజయలక్ష్మి, టీకే విశ్వేశ్వర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అతను ఓకే చెప్తే గానీ శంకుస్థాపనకు వచ్చేవాడు కాదు, పని జరిగేది కాదు. ఇవాళ మేమంతా కూడా మీరు ముందర పనికి పరిగెత్తండి, మీరు ముందర పనులు చేయండి అని చెప్పేసి మేము పంపిస్తూ ఉన్నాం. నేను ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏ కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఏ అధికారి కానీ ఎప్పుడైనా కానీ నాకు కానీ మా వాళ్ళకు కానీ ఎప్పుడైనా ఈ కరప్షన్ అనే మరక ఎప్పుడైనా పడిందా అని అడుగుతా ఉన్నా. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కింద చేసిన వ్యక్తులకి ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి 2% డబ్బులు ఇస్తే కానీ కాంట్రాక్టర్లు పనిచేసేవారు కాదు, ఎందుకంటే వాళ్ళు పనులు చేయనిచ్చేవారు కాదు. ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితులు అప్పట్లో ఉండేది, కానీ ఇవాళ ఎక్కడా కూడా అవినీతి మరక అనేది మాకు ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మాకు ఉన్న ఏకైక ఎజెండా ఏంటంటే డెవలప్మెంట్. రాజమండ్రిలో పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి, ఆ రకమైన డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లే కార్యక్రమం అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి నాయకులు దాకా వీళ్ళంతా కూడా అవినీతిలో పేరుకుపోయి ఉన్నారు, అవినీతి మురుకులో కూరుకుపోయి ఉన్నారు. రైల్వే ట్రాక్ కింద నుంచి తోర్లేసాం, తోర్లేసిన తర్వాత అటుపక్క ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది సన్నాసులు, నేను అనకూడదు కానీ, లేఅవుట్లు చేసేసుకుని అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు చేసి ఆ తోర్లు మూస్తారు. మొన్న కూడా కమిషనర్ గారికి చెప్పాను, అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేశాము మేము, సుమారుగా 1.5 కిలోమీటర్ పాటు తోర్లు వేసాం రైల్వే స్టేషన్ దగ్గర, ఆల్కాట్ తోట కూడా కాదు, ఇక్కడ జూనియర్ కాలేజ్ దగ్గర అక్కడ తోర్లు తీసుకుని వచ్చి అటు ఈస్ట్ రైల్వే స్టేషన్ దాకా రైల్వే ట్రాక్ కింద నుంచి వేపించాం. వేపిస్తే కొంతమంది ఫిల్లింగ్ చేసేసి లేఅవుట్లు చేసి ఆ తోర్లు మూస్తారు, మొత్తం మట్టితో ఫిల్ చేస్తారు. ముందర ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి చెప్పాను. మరి దాని తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు అధికారులతో మాట్లాడుతాము. మాట్లాడి ఆ తోర్లు ఓపెన్ చేసేసి పూర్తి స్థాయిగా కాలువ నిర్మాణం చేసి రాటీ ఛానల్ కల్పేస్తే